హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మన ఇప్పుడు భారతదేశ గ్రామీణ అభివృద్ధి పథకాలు దేనికి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ వన్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్, మొట్టమొదట పనికి ఆహారం పథకం 1977-1978 సంవత్సరంలో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? జవాబు రాజస్థాన్ రాష్ట్రంలో. నెక్స్ట్, గ్రామీణ ఉపాధి హామీ పథకం 2006 సంవత్సరంలో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? జవాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నెక్స్ట్, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర మరియు రాష్ట్రాల నిధుల వాటా నిష్పత్తి ఎంత? జవాబు 90:10, అంటే కేంద్రం యొక్క వాటా 90%, రాష్ట్రాల నిధుల వాటా 10%. నెక్స్ట్, జాతీయ గ్రామీణ ఉద్యోగిత కార్యక్రమం అంటే ఎన్ఆర్ఈపి మొట్టమొదట ఏ ప్రణాళికలో ప్రారంభమైంది? జవాబు 6వ ప్రణాళికలో. నెక్స్ట్, 1989 సంవత్సరంలో ఎన్ఆర్ఈపిని ఆర్ఎల్ఈజీపీతో కలిపి దేనిగా మార్చారు? జవాబు జవహర్ రోజుగార్ యోజన, అంటే జేఆర్వైగా మార్చారు. నెక్స్ట్, భూమి లేని గ్రామీణులకు ఉపాధి హామీ పథకం అంటే ఆర్ఎల్ఈజీపీని ఏ ప్రణాళికలో ప్రారంభించారు? జవాబు 6వ ప్రణాళికలో. నెక్స్ట్, ఆర్ఎల్ఈజీపీ పథకం, ఈ పథకం ప్రకారం భూమి లేని గ్రామీణ కుటుంబాలలో ఒక్కొక్కరికి సంవత్సరానికి ఎన్ని రోజుల పని కల్పించడం లక్ష్యం? జవాబు 100 రోజుల పని కల్పించడం అనేటటువంటిది లక్ష్యం. నెక్స్ట్, జవహర్ రోజుగార్ యోజన అంటే జేఆర్వై ఈ పథకం మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది? జవాబు 1989 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన. నెక్స్ట్, జేఆర్వై పథకం ప్రకారం షెడ్యూల్డ్ కులాలు మరియు మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించారు? జవాబు 30%. నెక్స్ట్, జేఆర్వై పథకానికి అయ్యేటటువంటి ఖర్చులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిష్పత్తి ఎంత? జవాబు 80:20. నెక్స్ట్, 1999 సంవత్సరంలో జేఆర్వైలోని కేంద్ర మరియు రాష్ట్రాల నిధుల వాటాను 75:25 మార్చుతూ ఏ పథకంగా మార్చారు? జవాబు జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన, అంటే జేజీఎస్వై పథకంగా మార్చారు. నెక్స్ట్, 2001 సంవత్సరం సెప్టెంబర్లో జేజీఎస్వైని ఈఏఎస్తో కలిపి ఏ పథకంగా మార్చారు? జవాబు సంపూర్ణ గ్రామీణ రోజుగార్ యోజన, అంటే ఎస్జీఆర్వై పథకంగా మార్చారు. నెక్స్ట్, మిలియన్ బావుల పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? జవాబు 1988 సంవత్సరంలో. నెక్స్ట్, మిలియన్ బావుల పథకం ఖర్చులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిష్పత్తి ఎంత? జవాబు 80:20. నెక్స్ట్, గ్రామీణ పేద ప్రజల ఉద్యోగ హామీ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? జవాబు 1993 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన. నెక్స్ట్, గ్రామీణ పేద ప్రజల ఉద్యోగ హామీ పథకం ద్వారా ప్రతి వ్యక్తికి ఎన్ని రోజుల పనిని ఖచ్చితంగా కల్పిస్తారు? జవాబు 100 రోజుల పనిని. నెక్స్ట్, జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన, అంటే జేజీఎస్వైను ఎప్పుడు ప్రారంభించారు? జవాబు 1999 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన. నెక్స్ట్, సంపూర్ణ గ్రామీణ రోజుగార్ యోజన, అంటే ఎస్జీఆర్వైను ఎప్పుడు ప్రారంభించారు? జవాబు 2001 సెప్టెంబర్ 25వ తేదీన. నెక్స్ట్, ఎస్జీఆర్వై పథకంలో ఎంత శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాల రూపంలో అందిస్తుంది? జవాబు 50% నిధులను. నెక్స్ట్, 2006 సంవత్సరం నుండి
ఎస్జిఆర్వైని దేనితో అనుసంధానం చేశారు? జవాబు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ఎన్ఆర్ఈ పథకంతో అనుసంధానం చేశారు. నెక్స్ట్, జాతీయ పనికి ఆహార పథకంను ఎప్పుడు ప్రారంభించారు? జవాబు 2004 సంవత్సరంలో. నెక్స్ట్, జాతీయ పనికి ఆహార పథకాన్ని 2006 సంవత్సరంలో ఎందులో విలీనం చేశారు? జవాబు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అంటే ఎన్ఆర్ఈజీపీలో విలీనం చేశారు. నెక్స్ట్, స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ స్థాపన ముఖ్య ఉద్దేశం ఏమిటి? జవాబు ఇది చిన్నకారు రైతుల అభివృద్ధి కోసం అనేటటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరల్ లేబర్ అనేటటువంటి పథకం దీని యొక్క స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? జవాబు సబ్సిడీ ద్వారా పాడి మరియు మత్స్య కోళ్ళ పరిశ్రమల ఏర్పాటుకు సహాయపడటం. నెక్స్ట్, సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం అంటే ఐఆర్డిపిను ఏ ప్రణాళికలో ప్రారంభించారు? జవాబు 5వ ప్రణాళికలో. నెక్స్ట్, 1999 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఐఆర్డిపిని ఏ పథకంలో విలీనం చేశారు? జవాబు గ్రామ స్వరోజ్గార్ యోజన అనేటటువంటి పథకంలో విలీనం చేశారు దీనిని. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ యువకుల స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని అంటే TRYSEMను ఎప్పుడు ప్రారంభించారు? జవాబు 1979 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన. 1979 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన గ్రామీణ యువకుల స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, TRYSEM అనేటటువంటి పథకానికి అయ్యేటటువంటి ఖర్చులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిష్పత్తి ఎంత? జవాబు 50:50. నెక్స్ట్, TRYSEM పథకాన్ని 1999 సంవత్సరంలో ఎందులో విలీనం చేశారు? జవాబు స్వర్ణ జయంతి గ్రామ సమృద్ధి యోజన అనేటటువంటి పథకంలో దీనిని విలీనం చేయడం జరిగింది. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లోని చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తి నాణ్యతను పెంచుకొని అధిక ఆదాయాన్ని పొందుటకు అధిక పనిముట్లను పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం ఏమిటి? జవాబు SITRA అంటే సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ రూరల్ ఏజెన్సీ. అనేటటువంటి కార్యక్రమం. నెక్స్ట్, SITRA దీనిని 1999 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి ఎందులో విలీనం చేశారు? జవాబు స్వర్ణ జయంతి గ్రామ సమృద్ధి యోజన అనేటటువంటి పథకంలో, అనగా SGSY. నెక్స్ట్, భూగర్భ జలాలను వెలికి తీసి వ్యవసాయ రంగానికి నీటిపారుదల సౌకర్యం కల్పించడం కోసం 1997 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభించినటువంటి పథకం ఏమిటి? జవాబు గంగా కళ్యాణ్ యోజన అనేటటువంటి పథకం. నెక్స్ట్, కనీస అవసరాల పథకంను ఏ ప్రణాళికలో ప్రారంభించారు? జవాబు 5వ ప్రణాళికలో. నెక్స్ట్, 20 సూత్రాల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? జవాబు పేదరికాన్ని తొలగించి ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం అనేటటువంటిది ఇది 20 సూత్రాల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, 20 సూత్రాల పథకాన్ని ఎవరు ప్రారంభించారు? జవాబు
ఈ పథకాన్ని అప్పటి ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు. నెక్స్ట్, ఎడారులుగా మారుతున్నటువంటి ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కోసం 1974 సంవత్సరంలో ప్రారంభించినటువంటి పథకం ఏమిటి? జవాబు, ఎడారి అభివృద్ధి పథకం. నెక్స్ట్, సమగ్ర వ్యర్థ భూమి అభివృద్ధి పథకంను ఏ ప్రణాళికలో ప్రారంభించారు? జవాబు, 11వ ప్రణాళికలో. నెక్స్ట్, సమగ్ర నీటి కుంటల నిర్వహణ కార్యక్రమంను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? జవాబు, 2009వ సంవత్సరంలో. నెక్స్ట్, ఐఆర్డిపి మరియు టిఆర్వైఎస్ఈఎం ఇంకా ఎస్ఐటిఆర్ఏ ఇంకా డిడబ్ల్యూఏసిఆర్ఏ మరియు జీజేవై మరియు ఎన్డబ్ల్యూఎస్లను విలీనం చేసి, అంటే ఇక్కడ చెప్పినటువంటి అన్ని పథకాలను కూడా విలీనం చేసి స్వయం ఉపాధి పథకాలుగా మార్చుతూ ఏ పథకంగా ప్రారంభించారు? ఈ అన్నింటినీ కలిపి కూడా స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన అనేటటువంటి పథకంగా ప్రారంభించారు. దీనినే ఎస్జిఎస్వై పథకం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్జిఎస్వైలోని ఖర్చులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిష్పత్తి ఎంత? జవాబు 75:25, అంటే కేంద్రం 75%, రాష్ట్ర ప్రభుత్వం 25% వాటా నిష్పత్తి అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్, ఎస్సీఎస్టీలకు వెట్టి చాకరీ నుంచి విముక్తి పొందినటువంటి వారికి, బీపీఎల్ వారికి మరియు పేదవారికి ఇంటి వసతి కల్పించడం కోసం 1985 సంవత్సరంలో ప్రారంభించినటువంటి పథకం ఏమిటి? జవాబు, ఇందిరా ఆవాస్ యోజన, అంటే ఐఏవై అనేటటువంటి పథకం. నెక్స్ట్, ఇందిరా ఆవాస్ యోజన అంటే ఐఏవై పథకాన్ని ఎందులో విలీనం చేశారు? జవాబు, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనేటటువంటి పథకంలో ఇందిరా ఆవాస్ యోజన పథకాన్ని విలీనం చేయడం జరిగింది. నెక్స్ట్, భూగర్భ జలాలు మరియు ఉపరితల జలాలను వినియోగించుకొని గ్రామాలకు మంచినీటి సదుపాయాన్ని అందించేందుకు 2009 సంవత్సరంలో ప్రారంభించినటువంటి పథకం ఏమిటి? జవాబు, జాతీయ గ్రామీణ తాగునీటి పథకం. నెక్స్ట్, స్వచ్ఛందంగా ప్రజలను గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలలో పాల్గొనేలా చూడటం మరియు సమగ్ర గ్రామీణాభివృద్ధి స్వయం సమృద్ధికై ఉద్దేశించినటువంటి పథకాలను, అంటే స్కీమ్లను ప్రోత్సహించడము, పథకాలను మరియు స్కీమ్లను ప్రోత్సహించడం కోసం సహాయపడేటటువంటి సంస్థ ఏమిటి? జవాబు, సిఏపిఏఆర్టి అనేటటువంటి సంస్థ. దీన్ని కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ అనేటటువంటి సంస్థ. నెక్స్ట్, మధ్యాహ్న భోజన పథకం ఎప్పుడు ప్రారంభమైంది? జవాబు, ఇది 1995 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైంది. నెక్స్ట్, భారత్ నిర్మాణ్ యోజన పథకంలో ఎంపిక చేసినటువంటి అంశాలు ఎన్ని? జవాబు, 6. భారత్ నిర్మాణ్ యోజన పథకంలో ఎంపిక చేసినటువంటి అంశాలు 6 అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ నిర్మాణ్ యోజనను ప్రస్తుతం ఎందులో భాగంగా అమలు పరుస్తున్నారు? జవాబు, స్వచ్ఛ భారత్ అనేటటువంటి పథకంలో భాగంగా దీనిని అమలు పరుస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.